ఒత్తిడి ఆయనకు ఎందుకు లేదు ఎమ్మెల్యే సీటు? ఉడుపు ఒత్తిడి ఆయనకు ఎందుకు లేదు సీటు? ఈరోజు మా సీటు తీసుకొని మీరు రాజమేత్తారు రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ బస్సు యాత్ర చేస్తున్నది. సిగ్గుండాలి మీకు, సిగ్గు శరం లేదు మీకు. 70 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు అంగిరెద్దులైన ఈరోజు ఎమ్మెల్యే కాలేకపోయినారని మీరు చెప్పగలుగుతారా? ఈరోజు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పదవి త్యాగం చేసినాం అని అంటున్నారు. ఎవరికి చేసిరాయని పదవి త్యాగం? సోనియా గాంధీ పదవి త్యాగం చేసిందట. అదే సోనియా గాంధీకి నేను ప్రశ్న ఇస్తున్నా. ఈరోజు సామాజిక వర్గాల కోసం మీరు ప్రధానమంత్రిని మగలుగుతారా? ఒక దళిత ప్రధాని చేయగలుగుతారా? చెయ్యలేదు పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఈక్వేషన్ ఉండదు కాబట్టి. అదొక బ్రాహ్మణ పార్టీ, ఇదొక బ్రాహ్మణ పార్టీ. పేరుకు మాత్రం దళిత వర్గాల కోసం పనిచేస్తున్నామని చెప్తూ దళిత వర్గాల ఓట్లు వేసుకుంటారు, కానీ దళిత వర్గాల గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఆర్టికల్ 3 ఉండి కూడా, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉండి కూడా 1500 మంది బిడ్డల కారణం, 1500 మంది బిడ్డల చనిపోయిన కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు టీడీపీ పార్టీ కాదా? బీజేపీ పార్టీ కాదా? ఈరోజు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మా బిడ్డల 1500 మంది బిడ్డల ప్రాణాలు పోతే చూస్తూ చూస్తూ సన్యాసులున్నారా? ఇప్పటికైనా సన్యాసం చేయడం మీద కూర్చోబెట్టకుండా పాలనాన్ని మెదడుతో చేయాల్సిన బాధ్యత కేసీఆర్ ఉందని తెలియజేస్తా ఉన్నాను. 80,000 పుస్తకాలు చదివినాయా? మా పిల్లలు కూడా చదివిందో లేదో తెలియదు, కానీ ఇంతవరకు కూడా సార్ రాఘవ గారు చదివిందో చదవలేదు, కానీ 70,000 పుస్తకాలు చదివినా అంటున్నావు కదా. ఇంతలో శరం సిగ్గు అని ఉండాలని నేను అడుగుతా ఉన్నా. నేను చిన్న నోటి పెద్ద మాట మాట్లాడుతా, క్షమించాలి మేము సోదరులు. నేను మాట్లాడుతున్నాను ఆవేదన కడుపులో ఆవేదన ఉంది. అందుకే వీళ్ళు ఇచ్చిన ఆ ఇచ్చిన కూడా సమస్య కూడా వీళ్ళు మాట్లాడిన తర్వాత సమస్య తిద్దాం అనుకున్నా. ఎందుకంటే నా బిడ్డలు ఆకలితో ఉన్నారు కింద, మా అన్నలు ఆకలితో ఉన్నారు కింద, మా అవ్వలు కింద అన్నము దొరకక బంగారం చోవు మీద కూడా లేకుండా ఇంకా మీకు ఓట్ వేస్తా ఉన్నాం. అందుకే ఈ ఓట్లు వేయము. మేము రేపు బీఆర్ఎఫ్ ఖచ్చితంగా ఏసు తీర్థమని చెప్పే బాధ్యతగా ఇంటింటికి ఖచ్చితంగా బీఆర్ఎఫ్ తీసుకెళ్తాం. మా వర్గాల కోసం మేము ఖచ్చితంగా ముందుకు వస్తామని